ఇక్కడ ఒక అవ్వ ఉంది, అవ్వతో మాట్లాడదాం. అవ్వ నీ పేరు? మల్లమ్మ. మల్లమ్మ, ఎట్లుందమ్మ మల్లమ్మ ఈ ఊళ్ళో అన్ని రోడ్లు నీళ్లు సౌలతులు మంచుకున్నాయా? వసతులు ఇంకా బాగాలేవా? మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? ఇవన్నీ ఎవరు చేస్తారు మరి? అంటే కేసీఆర్ చేస్తుండ? కేసీఆర్ వచ్చినాకంటే చేసేయండి. మన తెలంగాణ మనకు వచ్చినాక మంచిగుందా? మంచిగానే ఉన్నాయి. అంటే మీకు ఇంట్లో పింఛన్ లక్షలు కానీ రైతు బంధు కళ్యాణ లక్ష్మి ఇట్లా అసలు ఉన్నాయమ్మ? మాకు పింఛన్ మా పెద్ద మనిషి కట్టదు. మీకు వస్తుంది అమ్మ రాదా? నాకు రా, అంతకుముందు వచ్చేది కానీ ఇప్పుడు బంద్ పెట్టారు కదా. అవును సభ్య అది దానిలో మహిళా సంఘంలో అట్లా. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఓటు ఎవరికేస్తావు? మనం కారుకి వేస్తా. ఎందుకు గంత గట్టిగా అనుకున్నావు? కేసీఆర్ అంటే మంచిగా చేస్తుండే చేస్తానని చెప్తా ఉంటాను. బాబు నీ పేరు? కనకయ్య. కనకయ్య, వ్యవసాయం చేస్తావా? నువ్వు వ్యవసాయం? మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. మొన్న ఓటు వేసినావు పోయినసారి? ఓటు ఓలకేసినావు మొన్నటిసారి టీఆర్. ఇప్పుడు ఓలకేస్తావు? మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు టీఆర్ఎస్ అంతేనా? ఎందుకు అంత గట్టిగా అనుకున్నావు? తెలంగాణ పార్టీనా కేసీఆర్ అనా లేకపోతే మంచి పనులు అయినాయనా? మంచి పనులు అయినాయని. అయితే మంచి పనులు అయినాయని టీఆర్ఎస్. ఓకే, ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న నీ పేరు? మధుకర్. మధుకర్, ఏం చేస్తారన్న? వ్యవసాయం, అగ్రికల్చర్. వ్యవసాయమా? ఎట్లుందన్న వ్యవసాయంకి నీళ్లు కరెంటు అన్ని మంచుకున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఇంక మంచిగానే ఉన్నాయి. ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? అంటే స్కీమ్లు అన్నీ అందుతున్నాయి? ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అందుతున్నాయి, కాకపోతే ఈ పెన్షన్లు రేషన్ కార్డులు కొన్ని రైతులకు అందనివి కూడా ఉన్నాయి. ఇంకా సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఉన్నాయి. మరి ఎన్ని రోజులు అంటే ఇటల రాజేందర్ చెప్పినరా ఎప్పుడన్నా మరి కలిసిరా మంత్రికి ఉన్నప్పుడు? ఇట్లా చెప్పినాం రాష్ట్రం అంతటా అయితే ఇటల రాజేందర్ అనేది కాదు కానీ రాష్ట్రం అంతటా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఉన్నాయి, రేషన్ కార్డులు తప్ప అన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు అంటే రాజేందర్ బయటకు వచ్చిండు కాబట్టి వేరే పార్టీలకు పోయిండు కాబట్టి రాజీనామా చేసినందుకు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది, ఈ బై ఎలక్షన్లో ఓటు వేయాల్సి వస్తే ఎటువైపు ఉన్నారు? అంటే మీ యువకులు ఏమనుకుంటారు? అందాదా టీఆర్ఎస్? అంతేనా? అంత గట్టిగా ఎందుకు అనుకోరు? టీఆర్ఎస్ మంచిగానే చేసింది. 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఇవ్వబట్టి రైతుకు రైతు బంధు ఇస్తుంది. రైతు చనిపోతే ఒక వ్యక్తికి 5 లక్షల రూపాయలు రైతు ఏమంటుంది, రైతు బీమా ఇస్తుంది. ఈ పెన్షన్ కూడా వికలాంగులకు 3,000 ఇస్తుంది, వితంతులకు 2,000. అంటే మీరు ఇచ్చినవి చెప్తున్నారు కానీ పాపం పిల్లలకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగస్తులకు పిఆర్సీలు లేవని, లేదంటే ఇంకా ప్రభుత్వ పథకాలు అందని, ఇంకా కొన్ని వర్గాలు ఉన్నాయని, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారని, డబుల్ బెడ్రూమ్లు అని, ఇట్లా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా. మరి వీటి మీద కూడా విమర్శలు ఉన్నాయి కదా, మరి అయినా కూడా మీరు కేసీఆర్ కారని ఎందుకు అనుకుంటున్నారు అనేది నా ప్రశ్న. అవి కూడా చేస్తామని చెప్తాను కదా, ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అన్నీ ఒకసారి చేసుడు ఎవరికైనా కూడా సాధ్యం కాదు, చేస్తామని చెప్తాను. అందుకనే ఆయనకు ఇంకోసారి అవకాశం ఇస్తే ఇప్పుడు రైతు దళితులకు 3 ఎకరాల భూమి అయినా కూడా, నిరుద్యోగకు ఉద్యోగాలు కూడా, అవి కూడా చేస్తారు. ఇప్పుడు మీరు అంటే హుజురాబాద్ నియోజకవర్గం ఏమనుకుంటుంది? ఈటల రాజేందర్ ఇన్ని రోజులు ప్రభుత్వంతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయనను గెలిపించారు అనుకుంటున్నారా? ప్రభుత్వం వల్ల రాజేందర్కు అంటే టీఆర్ఎస్ వల్ల రాజేందర్కు ప్లస్ అయిందా, రాజేందర్ వల్ల టీఆర్ఎస్కు ప్లస్ అయిందా ఈ కాన్స్టిట్యున్సీ మట్టుకు? ఇక రాజేందర్ వల్ల ప్రభుత్వానికి ప్లస్ అయింది. ఒక సేమ్ అదే పాలసీ అంటే అదే పద్ధతిన బీజేపీకి ప్లస్ అవుతుందా అనేది నా ప్రశ్న. బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ బీజేపీ ఎట్లుందన్న మీ నియోజకవర్గంలో? తక్కువనే మా మండలి, హుజురాబాద్ మండలి అయితే. కానీ అంటే యువకులు ఎక్కువ మంది, నేను అడిగిన చాలా మందిని, యువకులు జై బీజేపీ అంటారు, మరి అట్లేమన్నా జరుగుతుందా? లేదంటే కొద్దిమంది కాంగ్రెస్ కూడా ఉందన్న ఇడ అంటున్నారు అట్లా. కాంగ్రెస్ ఏం లేదు, బీజేపీ ఉన్నది కానీ అది కూడా తక్కువ, టీఆర్ఎస్ ఫుల్ ఉంటాయి. ఇటల రాజేందర్ ముఖం చూసి మేము వేస్తాం ఆయన ఎండ్లుంటానులా అన్న మాట అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు, తక్కువ, చాలా తక్కువ అట్లా ఉన్నారు. చివరిగా చెప్పండి, అంటే కేసీఆర్ గారు ఇక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తారనేది మీ నమ్మకం? అంతే, టీఆర్ఎస్ఏ పక్క వెళ్తే. థ్యాంక్స్ అన్న.